ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛానల్ కు స్వాగతం. పర్యావరణ సంరక్షణే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం. మీరు చూస్తున్నది తున్వాల్ స్టామ్ జెడ్ఎక్స్ అడ్వాన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది 3 టైర్లు కలిగిన స్కూటర్ కావడం వల్ల పెద్ద ఏజ్ వాళ్ళకి లేదా హ్యాండిక్యాప్ పర్సన్స్ మరియు 2-వీలర్ ని బ్యాలెన్స్ చేయడానికి ఇబ్బంది పడే వారికి బాగా యూజ్ అవుతుంది. ఈ స్కూటర్ లో 3 రైడింగ్ మోడ్స్ తో పాటు రివర్స్ మోడ్ కూడా ఉంటుంది. రివర్స్ మోడ్ ఉండటం వల్ల రైడర్ ఈజీగా పార్కింగ్ చేయవచ్చు. ఇందులో ఉన్న మరొక ఉపయోగం ఏంటంటే అడ్జస్టబుల్ సీట్. రైడర్ కి ఎటువంటి హైట్ లో సీట్ కావాలనుకుంటే అలానే అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదా ముందుకు కావాలంటే ముందుకు లేదా వెనుకకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. కేవలం సీట్ కింద ఉన్న స్క్రూలను తిప్పుతూ ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక స్కూటర్ డిజిటల్ స్పీడోమీటర్ పై మీరు స్పీడ్, బ్యాటరీ పర్సంటేజ్, ఓడోమీటర్, ఇంకా టెంపరేచర్ ని చూడవచ్చు. ఇప్పుడు రివర్స్ మోడ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. కేవలం మీరు రివర్స్ బటన్ నొక్కి యాక్సిలరేట్ చేస్తే వెనక్కి వెళ్తుంది, మీరు కదలాల్సిన పనే ఉండదు. ఇక స్కూటర్ వెనుక వైపు సామాన్ పెట్టుకోవడానికి కాస్త ఖాళీ ఉంటుంది. వెనుక సీట్ ని పైకి లేపితే మీకు బూట్ స్పేస్ కనిపిస్తుంది. ఇక ఛార్జింగ్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. స్కూటర్ సీట్ కింద ఉన్న సాకెట్ లోకి ఛార్జర్ ని పెట్టి మన ఇంట్లోని 3-పిన్ సాకెట్ లో ప్లగ్ ని పెట్టి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఛార్జింగ్ టైం లిథియం అయాన్ బ్యాటరీకి అయితే 3 నుండి 4 గంటలు, లెడ్ యాసిడ్ బ్యాటరీలకు అయితే 6 నుంచి 7 గంటలు అవుతుంది. ఇక మీరు స్కూటర్ ని వాడకుండా ఉన్నట్లయితే వెనుక వైపు MCB ని ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బ్యాటరీ డిశ్చార్జ్ అవ్వకుండా ఉంటుంది. స్కూటర్ ముందు వైపు LED లైట్లు, సైడ్ లైట్ ఇండికేటర్లు ఉన్నాయి. ఇంకా ఫ్రంట్ డిస్క్ బ్రేక్ మరియు వెనుక డ్రమ్ బ్రేక్ ఉన్నాయి. ఇంకా స్కూటర్ ఫీచర్స్ చూస్తే ఇందులో యాంటీ థెఫ్ట్ అలారం మరియు కీలెస్ స్టార్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. కీలెస్ స్టార్ట్ ఆప్షన్ తో మీరు రిమోట్ బటన్ సాయంతో స్కూటర్ ని ఆన్ చేయొచ్చు. ఇక దీని టెక్నికల్ డీటెయిల్స్ విషయానికి వస్తే దీని టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు. దీనికి ఎటువంటి లైసెన్స్ ఇంకా రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఒకసారి ఛార్జ్ చేస్తే 50 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. దీని మోటార్ శక్తి 250 వాట్లు. ఇక స్కూటర్ నెగటివ్ పాయింట్స్ కి వస్తే ఇది లో స్పీడ్ స్కూటర్ కావడం వల్ల మీకు పికప్ యావరేజ్ గా ఉంటుంది, లాంగ్ డిస్టెన్సెస్ వెళ్లలేరు, బ్యాటరీ కూడా రిమూవబుల్ కాదు. చివరిగా దీని ధర 120,000 రూపాయలు. ఓవరాల్ గా ఈ స్కూటర్ సీనియర్ సిటిజన్స్, హ్యాండిక్యాప్ పర్సన్స్ కి లోకల్ లో తిరగడానికి యూజ్ అవుతుంది. స్కూటర్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో అందిస్తాను. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్. పెరుగుతున్న కాలుష్యాన్ని అదుపు చేయటం మన బాధ్యతే కాదు, అత్యవసరం కూడా. పర్యావరణ సంరక్షణే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం. మీరు ఇందులో భాగం కావాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి.